ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకునేందుకు వ్యూహం రచిస్తున్నారు అనేది. అది ఏంటి అంటే ఎలక్షన్ కమిషనర్ మార్పుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలనలోకి ఇప్పుడు తీసుకున్నారు. ఇందుకు సంబంధించి గతంలో ఒక సీనియర్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో రమాకాంత్ రెడ్డి గారితో కూడా ఇప్పటికే భేటీ పూర్తయింది. దానికి సంబంధించి ఏం చేయబోతున్నారు, ఎటువంటి వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకు వెళ్తారు అనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ను మార్చబోతున్నారు అనేది ఒక ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. అయితే అసలు ఎన్నికల కమిషనర్ మార్పుకు సంబంధించి అంత సాధ్యమయ్యే పనేనా? అంటే ఎన్నికల కమిషనర్ అనేది అది ఒక రాజ్యాంగబద్ధమైన పదవి కాబట్టి రాజ్యాంగ వ్యవస్థలో ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుందా? అది ఒక ముఖ్యమంత్రిగా సాధ్యమయ్యే పనేనా? అసలు ఇదే అంశం మీద ఒకసారి అసలు కూలంకుషంగా అసలు ఎన్నికల కమిషనర్ మార్పుకు సంబంధించి ఏం జరగబోతోంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఎన్నికల కమిషనర్ మార్పు జరుగుతుంది అనే దాన్ని ఒకసారి చర్చించుకుంటే గనక జరిగిన సంఘటన జరిగిన 24 గంటల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ప్రధానంగా అందరికీ ఒక సమాచారం అందే ఛాన్స్ ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వైరల్ అవుతుంది. అంటే వాస్తవానికి ఎస్ఈసి అంటే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఈ పదవి గవర్నర్ గారు ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే గవర్నర్ గారు ఎస్ఈసిని నియమిస్తారు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని గవర్నర్ గారు నియమిస్తారు. ఆయనకున్న విశేషాధికారాలతో సిఈసి విధులు కూడా నిర్వహిస్తారు. అలా కాకుండా ప్రభుత్వానికి కానీ లేదంటే ప్రజలకు వ్యతిరేకంగా కానీ దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే అంశాలైతే ఆయన్ను విధుల నుంచి తొలగించే అవకాశం ఉంటుంది. అంటే ఎన్నికల కమిషనర్ను విధుల నుంచి తొలగించాలి అంటే అది కూడా గవర్నర్కే విశేష అధికారాలు ఉంటాయి. గవర్నరు తలుచుకుంటే గనక ఎన్నికల అధికారిని తొలగించే అవకాశం ఉంటుంది. దానికి కారణాలు ఏంటి అంటే ప్రభుత్వానికి లేదంటే ప్రజలకు వ్యతిరేకంగా కానీ దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే అంశాలు జరిగితేనే ఆయన్ను విధుల నుంచి తొలగించే అవకాశం ఉంటుంది. అదే టైంలో అసమర్థత అలాగే దుష్ప్రవర్తన ఉంటే తొలగించే ఆలోచన కూడా చేస్తారు. అంటే లేజీగా అసమర్థతతో కూడిన నిర్ణయాలు తీసుకున్న దుష్ప్రవర్తన కనిపించినా ఖచ్చితంగా ఎన్నికల కమిషనర్ని తొలగించేందుకు ఆలోచన చేస్తారు. ఒకవేళ ఈసీని తొలగించాలంటే మాత్రం అభిశంసన ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. ఏంటి అభిశంసన ప్రక్రియ అంటే గనక అంటే ఈ దుష్ప్రవర్తన లేదంటే అసమర్థత ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు ఇవన్నీ ఒక కారణాలైతే తొలగించే ముందు మాత్రం ఖచ్చితంగా అభిశంసన ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకు ఏం చేయాలి అంటే అసెంబ్లీని సమావేశపరచాలి. ఖచ్చితంగా అసెంబ్లీని సమావేశపరచాలి. అసెంబ్లీలో 2/3 మెజార్టీ ఆయన్ని తొలగిస్తూ ఒక బిల్లు పెట్టాలి. అంటే ప్రస్తుతం ఆ మెజార్టీ ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి ఉంది కాబట్టి 2/3 మెజార్టీ తొలగించాలి ఎట్టి పరిస్థితుల్లో కమిషనర్ని అనేది ఒక బిల్లు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది అసెంబ్లీలో. ఆ తర్వాత దాన్ని గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. అంటే ఇది కూడా లైక్ మొన్న మండలి రద్దు ప్రక్రియ ఎలా జరిగిందో శాసనమండలి రద్దుకి అలాగే 2/3 ఖచ్చితంగా వాళ్ళకి అనుకూలంగా ఓటు వేయాలి, ఆ బిల్లుకి ఓటు వేయాలి. దాన్ని ఆల్రెడీ అసెంబ్లీ నుంచి కనుక ఆ బిల్లు గవర్నర్ గారి దగ్గరికి వెళితే గవర్నర్ గారు దాన్ని ఆమోదిస్తారు, తర్వాత దాన్ని కేంద్రానికి పంపిస్తారు. అయితే ఇక్కడ కేంద్రానికి పంపించిన తర్వాత కేంద్రం కూడా దాన్ని ఆమోదించాలి. కేంద్రం కూడా దాన్ని ఆమోదించింది అంటే ఖచ్చితంగా వెంటనే పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషనరు పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఆ స్థానంలో కొత్త కమిషనర్ని నియమిస్తారు వెంటనే. అయితే ఇక్కడ ఎస్ఈసీని అంటే స్టేట్ ఎన్నికల కమిషనర్ని అభిశంసించాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ భావించినా కేంద్రం అందుకు ఒప్పుకునే అవకాశం ఉండొచ్చు, లేదంటే ఒప్పుకోకపోవచ్చు. అంటే కేంద్ర అధికారుల సూచనలతోనే ఖచ్చితంగా ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకుంటున్నట్లు ఇప్పుడు మొన్న వాయిదాకు సంబంధించి స్టేట్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన్ను అభిశంసిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ కేంద్రానికి బిల్లు పంపించినా కేంద్రం పట్టించుకుంటుందా లేదా అనేది కూడా ఇక్కడ ఒక రకమైన అనుమానం.
ఎందుకు అంటే కేంద్రం పట్టించుకుంటుందో లేదో చెప్పడానికి ఆయన ఆల్రెడీ కేంద్ర నిర్ణయాలు అనుగుణంగానే ఏంటి కరోనాను జాతీయ విపత్తుగా కేంద్రమే ప్రకటించింది కాబట్టి దానికి అనుగుణంగానే నేను నిర్ణయాలు తీసుకున్నానని చెప్పి ఆల్రెడీ గవర్నర్ గారికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందా లేదా ఆ నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే కనుక ఒకసారి చూసుకుంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న కొన్ని కామెంట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కొంతమంది, అంటే అభ్యర్థులు అనడానికి లేదు, కొంతమంది సీనియర్లు చేస్తున్న కామెంట్లు దాన్ని నిదర్శనంగా తీసుకోవచ్చు వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే ఇక్కడ కరోనా జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో మాత్రమే మేము ఎన్నికలు వాయిదా వేయాల్సి వచ్చింది కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా అనేది ఎన్నికల కమిషనర్ ఇచ్చిన వివరణ. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నేతలు బహిరంగంగా చెప్తున్నారు, మేము రికమెండ్ చేయడం వల్ల, మేము ఫోన్ చేసి మాట్లాడడం వల్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి, కరోనాకి దీనికి సంబంధం లేదు అని చెప్పి అచ్చెన్నాయుడు గారు మాట్లాడడం జరిగింది. అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది, ఆయన ట్వీట్ కూడా చేయడం జరిగింది. అంటే వీటిని కూడా ఈ ఒక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది, ఇక్కడ వీటిని కూడా పరిగణలో తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్లే ఒక పక్కన తెలుగుదేశం పార్టీ కూడా చెప్తోంది ఎట్టి పరిస్థితుల్లో కరోనాకి సంబంధం లేదు అని. కానీ ఎన్నికల కమిషనర్ చెప్పేది జాతీయ విపత్తుగా కరోనాని ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం నిర్ణయాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నాము అని. సో ఈ అభిశంసన ప్రక్రియ అనేది పూర్తవడం అనేది చాలా సింపుల్గానే అయిపోద్ది. గవర్నర్ గారు ఆమోదించడం కూడా జరుగుద్ది. అయితే కేంద్రం ఆమోదిస్తుందా లేదా అనే దాని మీదే ఒక ఇది ఉంది. ఒకవేళ కేంద్రం ఆమోదిస్తుంది అనడానికి కారణం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని వీళ్ళు ఒకవేళ అక్కడ చూపించుకుంటే కనుక కరోనాకు సంబంధం లేదు, ఒక వ్యూహాత్మక ఎత్తుగడతోనే ఈ వాయిదా పడింది అనడానికి నిదర్శనం ఇవే, ఒక కక్షపూరిత ధోరణిలోనే ఒక దుష్ప్రవర్తన కారణంగానే ఎన్నికలు వాయిదా వేశారు. ఆ దుష్ప్రవర్తన ఏంటి అంటే ఒక పార్టీకి తలగ్గడం, ఒక పార్టీ ఆదేశాలను అనుసరించడం అనేది గనక వైఎస్ఆర్సీపీ ప్రూవ్ చేసుకుంటుంది, ప్రూవ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఎన్నికల కమిషనర్ని తొలగిస్తారు ఆ పదవి నుంచి. ఇదంతా చాలా వేగంగా జరుగుతుంది అనేది ఇప్పుడు రాజకీయ కొంతమంది రాజకీయ విశ్లేషకులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ప్రచారం. ఒకవేళ ఇదే గనక అనుకున్నది అనుకున్నట్టు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు 24 గంటలు తిరక్క ముందే ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. 48 గంటలు తిరక్క ముందే ఎన్నికల కమిషనర్ని తొలగించి ఆ స్థానంలో వేరే కమిషనర్ని నియమిస్తారు అనేది కూడా ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. చూద్దాం ఏం జరుగుతుంది, దీనికి కేంద్రం ఎంతవరకు సహకరిస్తుంది, అసలు ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది వేచి చూడాలి. స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.